విశాఖ ఏజెన్సీ ముంచంగిపుట్టు ఎంపీపీ కార్యాలయంలో ఓటీఎస్ రద్దును హర్షిస్తూ స్థానిక వైసీపీ శ్రేణులు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం వికలాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని పలువురు వికలాంగులకు చలి దుస్తులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల వైసీపీ శ్రేణులు మాట్లాడుతూ గిరిజన ప్రాంతంలో గిరిజనులు పేదరికంతో ఉన్నారని, 10,000 రూపాయలు కట్టే పరిస్థితుల్లో ఎవరూ లేరని పలుమార్లు ఉన్నతాధికారులకు ఎమ్మెల్యేకు విన్నవించుకోగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టికి వెళ్లగా ఆయన సానుకూలంగా స్పందిస్తూ 5వ షెడ్యూల్ ప్రాంతంలో ఓటీఎస్ రద్దు చేస్తున్నట్లు ప్రకటించారని, గిరిజన ప్రాంతంలో వన్ టైం సెటిల్మెంట్ రద్దు చేస్తూ మరోసారి గిరిజన పక్షపాతి జగన్మోహన్ రెడ్డి అని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ క్రమంలో ఎంపీపీ అరసల సీతమ్మ, సర్పంచ్లు, మండల వైసీపీ శ్రేణులు పాల్గొన్నారు. గిరిజన ప్రాంతంలో అయితే మనకు అది చేసుకోవడానికి జనాలు మన వాళ్ళు అంత ఇంట్రెస్ట్ తీసుకోరు, ఎందుకంటే మనకు రేట్లు చాలా తక్కువ. గ్రామీణ ప్రాంతంలో అయితే ఎవరు ఇల్లులు కొనుక్కోరు, కట్టిన ఇల్లులే ఖాళీగా ఉంటున్నాయి. పైగా మన ఒక గ్రామఖండంలో మన ఇల్లు నిర్మించుకుని ఉంటాము. గత ప్రభుత్వంలో హయాంలో ఇచ్చింది గృహాలకి కట్టుమన్నారు, దానికి పట్ట వస్తుందన్నారు, కానీ అది మనకు ఇంతగా వర్కౌట్ అవుతుంది. మన గిరిజన ఎమ్మెల్యేలు ఇద్దరు, ఎంపీ మేడం గారు, వీళ్ళందరూ కలిసి గిరిజన ప్రాంతంలో మినాయింపునేసి మన గౌరవనీయులు జగనన్న గారికి తెలియజేయగా ఆయన మన ప్రాంతానికి మినాయింపు ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. ఈ ఇటువంటి క్యాన్సల్ చేసినందుకు మేము చాలా హర్షం వ్యక్తం చేస్తూ మండలి తరఫున చాలా ఈ కాన్సెప్ట్ ప్రజల్లో తీసుకెళ్తాము. ఎందుకంటే టీడీ వేరే ప్రభుత్వం వాళ్ళు ఇలా జగనన్న ప్రభుత్వం ఇలాగా ప్రతి ఇల్లుకి ఇలాగా డబ్బులు కట్టమనే వాళ్ళు ఒక కాన్సెప్ట్ చెడు సందేశం తీసుకెళ్లారు. దానికి మేము ఇది తిప్పికొట్టడానికి ఇది ఒక మాకు మంచి ఇదిగా దొరికింది. కావున మేము ప్రజల్లో తీసుకెళ్లి రాబోయే రోజులు ప్రభుత్వానికి మంచి పేరు తేవడానికి కూడా మేము కృషి చేస్తామని ఈ పార్టీ తరఫు మేము తెలియజేస్తున్నాం. ఈ మధ్యకాలంలో మన రాష్ట్ర ప్రభుత్వము ఓటీఎస్ ద్వారా 10,000 కట్టే ఒక కార్యక్రమాన్ని చేపట్టింది. అయితే ఆ యొక్క కార్యక్రమాన్ని మన 5వ షెడ్యూల్ గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజానికము దాన్ని కట్టలేని పరిస్థితిలో పేదరికంలో ఉంటున్నారనేసి మేమందరం కూడా సర్పంచులుగా మా పార్టీ పెద్దలుగా కార్యకర్తలుగా అందరూ కూడా మా యొక్క అధిష్టానానికి సంబంధించిన నాయకులు ఎమ్మెల్యేగా కూర్చొని మనము వెళ్ళి ఈ యొక్క విషయాన్ని తెలియజేయడం జరిగింది. వారు మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి వారి ద్వారా ఆ యొక్క సమాచారాన్ని తీసుకెళ్లారు. అయితే ఈ యొక్క సమాచారాన్ని సానుకూలంగా స్పందించి మన ముఖ్యమంత్రి గారు గిరిజన ప్రాంతంలో రద్దు చేస్తున్నాము, ఓటీఎస్ రద్దు చేస్తున్నామనేసి తెలియపరచడము హర్ష వ్యక్తం చేస్తున్నాం అందరూ కూడా. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు గిరిజన పక్షపాతి అని మరొకసారి రుజువు చేసుకోవడము ఇదే నిదర్శనమని మేమందరం కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాం. నమస్కారము, నా పేరు వరసల సీతమ్మ, ఎంపీపీ ముంచెంపుట్టు. 10,000 రూపాయలు కట్టవద్దు అని జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. మరి ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు 10,000 కట్టవద్దు అని. ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు మా ప్రజలు మొత్తం కట్టవద్దు అని చెప్పారు. అందరికి నేను సెలవు తీసుకుంటున్నాను.